రైట్ అండి. కోటంరాజు వెంకటేష్ శర్మ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జాయిన్ అయ్యారు. వెంకటేష్ శర్మ గారు, ఉద్యోగుల బల ప్రదర్శనను అడ్డుకోవాలని చూశారు, రావద్దన్నారు, సంఘ విద్రోహ శక్తులు వస్తాయి కాబట్టి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయి. ఒక నిమిషం, రావద్దు అని మీరు చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు, అలాగే ప్రభుత్వం కూడా చెప్పింది, కానీ ఎక్కడా కూడా మీరు అడ్డుకోలేకపోయారు. తర్వాత ఏం చెప్తున్నారంటే ప్రశాంతంగా జరిగింది, మేము ఎక్కడా కూడా అడ్డుకోలేదు అని చెప్పారు. అంటే ఉద్యోగుల బల ప్రదర్శనను అడ్డుకోలేక చేతులు ఎత్తేసిన ప్రభుత్వం ఆ నెపాన్ని ప్రతిపక్ష పార్టీల మీద వేస్తుందా? అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు దానిలో ఎంటర్ అయిపోయారనే కామెంట్ చేస్తున్నారు కదా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. వెంకటేష్ శర్మ గారు, దాంట్లో అది అది నిజమండి. ఇప్పుడు ఉద్యోగ చెప్పండి, అది నిజమండి. ఉద్యోగస్తుల్లో కూడా అన్ని పార్టీల వాళ్ళు ఉంటారండి, ఎక్కడ ఒక పార్టీ వాళ్ళే ఉండరు. ఇక్కడ కూడా నా మాట వినబడుతోందండి? ఎస్ సార్, ఎస్ సార్ వినిపిస్తుంది, చెప్పండి. అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. నిన్న కూడా అసంగీత శక్తులు ఈ ఇందులోకి రాకూడదు, చేయకూడదు అని చెప్పే పోలీసులు ఉద్యమము హింసాత్మక వైపు వెళ్ళకూడదనే వారు అక్కడక్కడ ఊళ్ళల్లో కొంతమంది నాపారు చేశారే తప్ప ఎక్కడా కూడా ఉద్యోగులు బల ప్రదర్శన నాపాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. రవిశంకర్ గారు కరెక్ట్గా అర్థం చేసుకున్నారు. పోలీసులు ఎక్కడ అన్ని చోట్ల కూడా వాళ్ళకి సహకరించారు, వారిని ఎక్కడ ఇబ్బంది పెట్టలేదండి. ఇప్పుడు గతంలో ఇప్పుడు ఇంతమంది వచ్చారు కాబట్టి బాగా వ్యతిరేకత ఉందని అనుకోలేదు. వీళ్ళందరూ కూడా గతంలో జగన్ గారికి ఓటేశారా వేయలేదా అనేది కూడా ఒక ప్రశ్న. కాకపోతే ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని మొదటి నుంచి చెప్తూనే ఉంది. అయినా వీళ్ళెవరు కూడా చర్చలకు ఎప్పుడు కూడా మంత్రుల కమిటీ పెట్టిన తర్వాత ప్రీ కండిషన్స్ పెడుతున్నారు. ప్రీ కండిషన్స్ పెట్టి దానికి ఓకే అయితేనే వస్తాము చేస్తాము అంటున్నారు. అది సరైన పద్ధతి కాదండి. ఏది ఏమైనా వాళ్ళకి ఏదో తగ్గింది అని ఒక భ్రమలో ఉన్నప్పుడు ఆ భ్రమ వాళ్ళకి తొలగే వరకు వాళ్ళు ఉద్యమంలో ఉంటారు. తర్వాత ఏమి తగ్గలేదు అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకుని చాలా మంది నిన్న ఈ బల ప్రదర్శన కానీ ఈ ఉద్యమానికి కానీ చాలా మంది దూరం అయ్యారు. కాలం ముందుకు వెళ్లే కొద్దీ వీళ్ళ మిగతా వాళ్ళు కూడా ఈ ఉద్యమానికి దూరం అవుతారు. జగన్ గారి ఆలోచనలు కరెక్ట్ అని చెప్పి నమ్ముతారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే అయ్యార్ని 30 నెలల పాటు కొనసాగించింది. ఇప్పటిదాకా ప్రపంచ చరిత్ర దేశ చరిత్రలో కూడా ఎక్కడ లేదు సార్, 30 నెలల పాటు అయ్యార్ 27% ఇచ్చింది. ఫస్ట్ టైం జగన్ గారే ఇచ్చారు. అది అందరూ కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు, చెందారు. కాకపోతే ఇప్పుడు చిన్నపిల్లవాడికైనా సరే మనం 10 చాక్లెట్లు ఇస్తామని 9.5 చాక్లెట్లు ఇచ్చినా లేకపోతే 10 చాక్లెట్లు ఇచ్చినా ఇంకా 11 చాక్లెట్ ఇవ్వలేదు అని ఎట్లా అనుకుంటారు? వీళ్ళు అనుకున్నది మరి నాయకులు వీళ్ళతో ఏం చెప్పారో ఏమో బాగా తగ్గిపోయింది అనే ఒక ఊహలో ఉన్నారు. ఆ ఊహ ఎప్పుడైతే నిజం కాదని చెప్పి తేలిందో, వాళ్ళు ఎప్పుడైతే చర్చలకు ముందుకు వస్తారో, సిఎస్ గారు కూడా నేను చెప్పారు ఏ సమస్య ఎప్పుడు కూడా బంధులు సమ్మెలు సమస్యకి పరిష్కారం కావు అని మన కోర్టులు కూడా చెప్పాయి. మీ సమ్మెలకి వెళ్తే అనవసరపు ఒత్తిడి మా మీద కలుగుతుంది, వివాద పరిష్కారంలో కోర్టుల ముందు ఉన్నప్పుడు సమ్మెలకి వెళ్ళటం కరెక్ట్ కాదు అని అన్నారు. అటు సిఎస్ గారు కానీ ఇటు మంత్రుల కమిటీ కానీ కోర్టులు కానీ ఉద్యోగస్తులు అందరికీ కూడా చర్చలు సమంజసమైనవి, చర్చల ద్వారా ముందుకు వెళ్ళాలి అన్నారు. నిన్న వాళ్ళు బల ప్రదర్శన ఎట్లాగో చేశారు, చెందారు కాబట్టి ఇకనైనా సరే వాళ్ళు ప్రభుత్వం మంత్రుల కమిటీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఏదైతే మీడియాల్లోను టీవీల్లోను ప్రజలకి చెప్పాలనుకుంటున్నారో అవన్నీ కూడా ప్రభుత్వానికి విన్నవించుకుంటే జగన్ గారు ఎప్పుడు కూడా వారిని స్వాగతిస్తూ ఉంటారే తప్ప ఎప్పుడు వారిని కాదనే ఉద్దేశం లేదు. సామాన్య ఇప్పుడు ఈ ఉద్యమానికి అయితే కనుక సామాన్య ప్రజలు కానీ సామాన్య టీచర్లు కానీ సామాన్య ఉద్యోగస్తులు కానీ మీరు ఇంత అక్కడ అన్నట్టుగా ఇది విపరీత ఉద్యమం కిందే చూస్తున్నారు. ఇంతమంది మాకు అసలు వీళ్ళల్లో 10% 20% కూడా లేని జీవితాలు మావి. మేము ఇంత కష్టకాలంలో మేము ఎంతో కష్టపడి వస్తుంటే ఇన్ని లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ ఇంత తక్కువ వర్క్ తో సుఖంగా ఉన్న వాళ్ళు ఇట్లా ఉద్యమాలు పెట్టి గవర్నమెంట్ ని ఇబ్బంది పెట్టకూడదు అని ప్రజల్లో నుంచి ప్రభుత్వానికి మద్దతు అయితే ఖచ్చితంగా వచ్చిందండి. అంతకుముందు ఎవరన్నా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఏదన్నా ఉద్యమాలు అవి వెళ్తూ ఉంటే సానుభూతి వాళ్ళ వైపు వచ్చేదేమో, కానీ ఈ విషయంలో మాత్రం 100% ప్రభుత్వం వెంటే ప్రజలందరూ ఉన్నారు. ఎక్కడో అక్కడ వీళ్ళకి గండి కొట్టాలి, ఆ ప్రయత్నం జగన్ గారు బలంగా చేస్తున్నారు. గండి కొట్టాలంటే నా ఉద్దేశంలో
వాళ్ళు అడిగిన ప్రతిదీ నెరవేర్చకూడదు, ఇది ప్రజల ప్రభుత్వం ప్రజల డబ్బు అని జగన్ గారు భావిస్తున్నారు. ఇది ప్రభుత్వం అంటే వాళ్ళ జేబులో నుంచి ఎవరు మా డబ్బే మన డబ్బే వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి ఇది సరైందేనని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మేము వాట్సాప్ లో ఫేస్బుక్ లో ఎక్కడ చూసినా సరే మా వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగస్తులు ఇట్లా చేయటం సబబు కాదు, కరెక్ట్ కాదు, ఇదే వెంకటేశ్వర్ ఏంటంటే మీరు చేస్తున్న ఎలిగేషన్, మీ పార్టీలోని కొంతమంది నాయకులు చేస్తున్న ఎలిగేషన్, తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఎంటర్ అయిపోయారు ఉద్యోగులతో కలిసి అని చెప్పి, అక్కడికి వచ్చిన వాళ్లలో ఎక్కువ మంది జనసేన కార్యకర్తలు లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేది కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాట. దీన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా, సమర్థిస్తున్నారా? నిజంగా అలా జరిగిందా? నిజంగా అలా జరిగిందా? ఒక పత్రికలో వచ్చినట్టుగా గమనించామండి, నిన్న మేము గమనించాము. రవిశంకర్ గారు కూడా మారు వేషాల్లో వచ్చారు, చాలా మంది కష్టపడి హాజరయ్యారు. బ్రిటిష్ ప్రభుత్వంలో లాగా కాకుండా బ్రిటిష్ ప్రభుత్వంలో చేసే ఉద్యమంతో దీన్ని పోల్చుకుని చేశారు. ఆయన కృష్ణాంజనేయులు గారు అండి, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. వెంకటేశ్వర గారు, నా పేరు రవిశంకర్, అనలిస్ట్ గారి పేరు కృష్ణాంజనేయులు గారు. నిన్న చూస్తేనండి ఉద్యోగస్తులు లాగా నాకైతే అంతమంది అనిపించలేదండి ఎక్కడా కూడా. వాళ్ళందరూ కూడా తర్వాత భోజనాలకి చాలా హోటల్స్ లో వచ్చి మాట్లాడుకుంటే చేసేటప్పుడు కూడా అక్కడ ఏదో జరుగుతుంది చూడటానికి వచ్చాను చేయడానికి వచ్చామనే ఉద్దేశంలో ఉన్నారే తప్ప మాట్లాడిన కొద్ది మంది నాయకులే ఉద్యోగస్తులు. మిగతా వాళ్ళందరూ కూడా విజయవాడలో ఉన్న చాలా సమూహాలు కూడా ఆ రోడ్లోకి వచ్చారు. ఏదేమైనా సరే నిన్న జరిగినది మాత్రం ఉద్యోగస్తులు అనుకున్న దానికన్నా గొప్పగా జరిగిందని మాత్రం మేము నమ్ముతున్నాము. అందులో కారణం ఈ జనసేన కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే మిగతా సంస్థలు కార్మికులు అందరూ కూడా పాల్గొన్నారు చేశారు. అది ప్రభుత్వం మీద ప్రజల మీద ఎటువంటి ప్రభావము చూపించదు. వాళ్ళు నేను చేసిన ఇంతమంది గుమ్ముగూడారు కాబట్టి మన కంగారు పడిపోయి వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చేయాలి, ప్రజలకి సంక్షేమ పథకాలు అడ్డం పెట్టాలి, ప్రజల సంక్షేమ పథకాలు ఆపేసి వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి అనే భావనలో అయితే ఎవరు వెళ్ళక్కర్లేదండి. ప్రజలందరూ కూడా ఈసారి వాళ్ళు అడిగే కోరికలన్నింటినీ కూడా సమంజసం అయితేనే తీర్చాలి, నెరవేర్చాలి, లేకపోతే ప్రభుత్వం గట్టిగా ఉండటంలో తప్పు లేదు అని భావిస్తున్నారు. ఇప్పుడు ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజల వైపు ఉండే ప్రభుత్వం కాబట్టి వాళ్ళు చర్చలకు వస్తే ఆ చర్చల్లో మీడియాగా అందరికీ అనుకూలమైన రీతిలో ఇది ఎండ్ చేయాలని చెప్పి ప్రభుత్వం చూస్తుంటే అసలు ప్రజల్ని ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని ఇద్దరిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటుందే తప్ప ఎవరికో ఒకరికి పెద్దపీట వేసి ఇంకోళ్ళ నోట్లో మట్టి కొట్టే ఉద్దేశం అయితే ప్రభుత్వానికి లేదని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరఫున మేము ఖచ్చితంగా చెప్పగలమండి. రైట్ అండి, రఫీ గారు చెప్పండి. సార్ ఏం చెప్పాను? మీరు వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ, ఒక పత్రికలో వచ్చిన అంశాన్ని మీ దగ్గర లేవనెత్తారు, దాన్ని మీరు ఖండించారు. ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే ఆరోపణ చేస్తున్నారు. విజయవాడలో నిన్న వచ్చిన వారిలో ఉద్యోగుల కంటే వేరే వాళ్లే ఎక్కువ మంది ఉన్నారంట, కావాలని చెప్పి వాళ్ళ బలం ఏంటో చూపించాలనే ప్రయత్నంతో ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి తీసుకురావాలి, ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత ఉందని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఇదంతా చేశారనేది ఆయన కూడా ఇప్పుడు విన్నారు కదా, ఆయన మాటల్ని, వెంకటేశ్వరం గారి మాటల్ని. అవును సార్, వైసీపీలో వెంకటేశ్వర శర్మ గారు రావడం నేనే ఫస్ట్ టైం చూడటం. బాగా మాట్లాడారు, అది చక్కగా మాట్లాడారు. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే సరే, వాళ్ళ పార్టీ ఆర్గ్యుమెంట్ వాళ్ళు ఆయన చెప్పారనుకోండి, పద్ధతిగా మాట్లాడారు, ఆయనకి అభినందనలు నేను తెలియజేయాలి వ్యక్తిగత.